సర్కార్కు వ్యతిరేకంగా కథాగార ఉద్యోగంలో పనిచేస్తున్నాము. అప్పుడు నేను మైనర్, 17 ఇయర్స్ ఉన్నాయి. కాలేజ్ స్ట్రైక్ చేసి విద్యార్థులు అందరం మీటింగ్ పెట్టుకొని మనం ఏం చేద్దామంటే కథాకారులకు వ్యతిరేకంగా ఊరూరికి వెళ్ళి అందరూ ప్రజలను తయారేద్దాం. ఎందుకంటే మనం పెద్ద మనుషులం కాము, మనం మీటింగ్లు పెట్టేది లేదు. మనం ఊరుగురు పోయి ప్రతి ఊరిలో యువకులను తయారేద్దాం రథాకారుల వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుకుంటారు. ఈ విధంగా జరగంగా ఇక మా నాయన జైలునే ఉన్నప్పుడు, మా చిన్న ఆయన జైలునే ఉన్నాడు, నేను కూడా జైలుకి ఎప్పుడు పోయిందంటే మన సొంత మనం జాతర ఈ అక్షాపురం జరుగుతూ చూడు, దాంతో పెద్ద ఊరేగింపు తీసినాం మేము. జెండా పట్టుకొని పోలీసు డ్రెస్సులు తీసినాం. ఇక అంతటినే ఎక్కడ వెళ్ళిపోయినాం. వాళ్ళు అది కార్ తీసుకుని వచ్చింది, జార్ తీసుకుంది కథాకారులు మా అందరిని చూసి వెళ్ళిపోయింది. ఇక తర్వాత 15 రోజులు అయ్యాక ఆ ఊరిలో పోలీసు పెట్టడం పట్టుకొని ఎవరెవరు పనిచేసిందంటే ఆయన భయపడి అంత పేరు చెప్పింది ముఖ్యమైన పేరు అన్న నా పేరు కూడా ఉన్నది. వాళ్ళు లేకుండా 15 రోజులకు నన్ను పట్టుకున్నది. వాళ్ళు మన అందరినీ 20 దగ్గర లారీ మంది తోలుకొచ్చిండ్రు. తోలుకొచ్చి ఇలా మమ్మతి ఉండే రజాకర్ సదర్ అన్ని తోలుకొచ్చి అందుకెళ్ళి 22 మందిని లేరు మీతో నిడిచిపెట్టిండ్రు. 22 మందిన కేసు నడిచింది. ఆ కేసులో అయితే మా నాయన తమ్ముడు మా చిన్న ఆయన ఏమన్నారంటే నువ్వు ఇడిచిపెడితే పోవు కానీ మాఫీనామా మాత్రం సంతకం పెట్టకన్నారు. మంచిదన్న నువ్వు అట్లా పెట్టినట్టయితే సభ పెడతాను మా చిన్న ఆయన. అయితే అన్ని 22 మందికి వకీల్ సభ ఈడేండి గోల్ బంగ్లా ఆడు సదర్ డిస్ట్రిక్ట్ సదాకర్ సదర్ ఆడు వచ్చి సంతకం పెట్టు ఆ పని పట్టి నేను జరిగి పెడతాను అని మేము ఎన్నడూ చేయలేదు. మా వయసు చిన్నది, మొత్తం తప్పు అయిపోయింది, ఇక ముందు మేము ఏమి చేయము అని రాసింది ఉన్నది. మేము సంతకం పెట్టలేదు. అలా మీ తోలుపెట్టిండ్రు. అయితే దాన్ని ఒక్క నిడిచిపో లోపడేసిండ్రు, అలా నిడిచిపెట్టిండ్రు. అయితే నాకు 7 నెలల సజ అయింది. 7 నెలలు జైల్లో ఉండి ఇంకోటి ఏమైందంటే ముఖ్యంగా జైల్లో ఉన్న వాళ్ళందరినీ రజాకారులు చంపేస్తున్నారని ఒక రూమర్ వెళ్ళింది. అప్పుడు ఆ వేల్పూర్లే మా అమ్మ ఉండే హార్ట్ ఫెయిల్ అయ్యి అమ్మ చనిపోయింది. మా దగ్గర కవర్ వచ్చింది, అమ్మ చనిపోయిందండి. మేము లీవ్ పెట్టినాక దర్శనం ఇచ్చితే అది ఇచ్చిపెట్టలేదు. మా నాయన ఇచ్చిపెట్టలేదు, నన్ను ఇచ్చిపెట్టలేదు. ఇది ఏమైనా కష్టంగా ఇంత జరిగింది మాది. ఎందుకంటే నేను యువకుని మీటింగ్లు కాన్ఫరెన్స్లు ఇవన్నీ లేవు. అలా రథకారా విధానంగా కట్టలు పట్టుకొని 10-12 మంది ఊరు సైకిళ్ళ మీద తిరుగుతుంటుంది. ఇది మేము చేసింది. ఇక ఈ లీడర్లు ఎప్పుడైనా మీటింగ్లు పెడితే అలాగనే ముందు మేము పోయి ఊళ్ళో తయారేసేది. ఇది మేము చేసిన పని. ఇక ఇప్పుడు ఇక నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి నన్ను సెలెక్ట్ చేసిండ్రు. తెలంగాణ నుంచి 5 ప్రతి స్టేట్ నుంచి వచ్చిండ్రు. చాలా పెద్ద మీటింగ్, అంత పెద్ద మీటింగ్ అంటే నేను ఎవరికి మళ్ళీ ఎటు భోజనం ఇదే చేసిన పని. ఇంత అమ్మ